ఆయన బాగా కష్టపడచ్చు, అది బాగా కష్టపడచ్చు. పాత్రికే మిత్రులకు నమస్కారం. గత 3.5 సంవత్సరాల క్రితం ప్రారంభించబడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ట్రయల్ రన్ నిన్న సక్సెస్ఫుల్గా పూర్తయిన సందర్భంగా ఇంజనీర్లకు, సాంకేతిక నిపుణులకు, అక్కడ కార్మికులకు, వివిధ వర్గాల ప్రజలు, అక్కడ కార్మికులు కానీ ఇంజనీర్లు కానీ కాంట్రాక్టర్లకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు అదేవిధంగా గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే రోడ్లు చెప్తా ఉన్నారో, తెలంగాణ 1 కోటి ఎకరాల మగాని చేస్తానని చెప్పి అంతకంటే కూడా దాటే విధంగా, అదేవిధంగా 1 కోటి మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనడానికి కూడా అన్ని విధాలుగా పండించడం కాకుండా కొనే విధంగా పథకాలు రూపొందిస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ దశ నుంచి కూడా భారతదేశంలోని వివిధ రంగాల ఇంజనీర్లు కానీ, అదేవిధంగా నీటిపారుదల నిపుణులే కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ప్రశంసిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్, నీతి ఆయోగ్ కానీ, కేంద్ర ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటే, మన ప్రాంతం నుంచి కూడా రైతులే కాకుండా వివిధ వర్గాల వారందరూ కూడా ఇన్ని చూసి వచ్చి విశ్వయం చెప్తే ఎంతో గొప్ప జరుగుతున్నాయి పనులని చెప్పి చాలా అప్రపడుతూ ఉంటే, ఈ కాంగ్రెస్ నాయకులు మాత్రం బిడ్డకారంగా మాట్లాడిన రోజులు మనం చూసాం. జగిత్యాలలో మరి ప్రస్తుత ఎమ్మెల్సీ గారు, అప్పటి శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు కూడా పలుమార్లు అదొక పర్యాటక కేంద్రం అవుతుందని చెప్పి కూడా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అది మీ కెమెరాల ద్వారా, మీ పత్రికల ద్వారా ప్రజలు కూడా చూసారు. కానీ ఆ వ్యంగ్యంగా మాట్లాడిన అనుకుని బిడకారంగా మాట్లాడిన దానికి రివర్స్గా వెక్కిరించే విధంగా నిన్న బ్రహ్మాండంగా ఆ బెట్రాన్ సక్సెస్ అవ్వడం, ఒక పంపు బ్రహ్మాండంగా పనిచేయడం, ఆ నీళ్లు ఉరకడం మనం టీవీల ద్వారా, పత్రికల ద్వారా చూడడం జరిగింది. అంటే ప్రతిరోజు కూడా గతంలో రెగ్యులర్గా ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారు చేసే పనులను విమర్శించడం ఒకటే ముఖ్యంగా పని లేదు, ఒక పనిలా పెట్టుకున్నాం. ఏ పని చేసినా కొన్ని రకాల సమస్యలు ఉంటాయి, అయినా కానీ అనుకున్నట్టు వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టును సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది, తప్పకుండా అవుతాయి. రేపటి నాడు రివర్స్ పంపింగ్ ద్వారా, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం ద్వారా, ఎస్ఆర్ఎస్పి కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా నిండి మన ప్రాంతంలో ప్రతి ఎకరానికి నీరు, అదేవిధంగా ప్రతి ఇంటికి త్రాగు నీరు సమస్య లేకుండా తీరుస్తారని చెప్పి కూడా నేను ఒక శాసనసభ్యుగా తెలియజేస్తాను. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనం చూస్తూ ఉంటే చాలా గ్రామాలలో నీటి ఎదురు ఉన్నది. వాస్తవానికి ఈ వేసవికాలం వచ్చేవరకే మిషన్ భగీరథ పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం కృతజ్ఞతలుండే నిధులు కూడా కేటాయించారు, కానీ కొంత పని మిగిలిపోయింది. పైప్ లైన్ల వర్క్ కూడా దాదాపు 70% పూర్తయింది, ట్యాంకులు కూడా 90% పూర్తయింది. కొన్నిసార్లు అనొచ్చు ప్రతిపక్షాలు ఇక్కడ మాట్లాడారు చేస్తే కానీ తెలియదు. నేను ఈ మధ్యకాలంలో ప్రముఖ ఇంజనీర్లతో మాట్లాడినప్పుడు
నిజంగా షాకింగ్ అనిపించింది. గత 65-66 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద వాళ్ళు కట్టిన ఓవర్ హెడ్ ట్యాక్స్ ఓహెచ్ఎస్ఆర్లు 18,000 మాత్రమే. కానీ ఈ 4 సంవత్సరాలలో 3 సంవత్సరాలు అనుకోవచ్చు, మొదటి సంవత్సరం అడ్డటే పోయింది, ఇంకా స్టార్ట్ చేయడానికి ఒక 3 సంవత్సరాలు, ఈ 3-3.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ఓవర్ హెడ్ ట్యాక్స్ 18,000 గత 66 ఏళ్ళలో కడితే, 67 ఏళ్ళలో కడితే, ఈ 3.5 సంవత్సరాలు కట్టినవి 19,000 ట్యాంకులు. అంటే ఈ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, ఇటు రైతాంగం కోసం కానీ అదేవిధంగా సామాన్య ప్రజల కోసం. అందుకే మనం జరిగిన శాసనసభ ఎలక్షన్లో దాదాపు 88 మందిని గెలిపించడం జరిగింది. ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చి ఇవాళ టీఆర్ఎస్ పార్టీని చేస్తూ ఉన్నారు. వివిధ సమయాలలో ఏదో ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకుంటుంది అంటున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చాలామంది వేరే పార్టీలో వచ్చి చేరిన వాళ్ళు ఉన్నారు, అందులో మీరు కూడా ఒకరే. ఆ విషయం అందరూ తెలుసు. కాబట్టి ఆ విషయంలో ప్రజలందరికీ కూడా స్పష్టమైన అవగాహన ఉన్నది. కేసీఆర్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడుపుతూ అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా గొప్ప పనిచేస్తున్నది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల నాయకులు కూడా చాలామంది టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నారు. రేపటి నాడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కారు గుర్తుపై ఓటేసి మా ఎంపీటీసీలో వాళ్ళు తప్పకుండా గెలిపిస్తారని విశ్వసిస్తున్నాం. ఇంకొక విషయం నిజంగా కూడా బాధాకరమైన విషయం ఇది. ఒకవైపు నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ట్రయల్ సక్సెస్ అయ్యి సంతోషంగా ఉంటే, మొన్న వచ్చిన ఇంటర్ పరీక్షా ఫలితాలలో మరి ఇంకా తేల్చాల్సి ఉంది ఎవరు తప్పున్నది ఎవరు ఒప్పున్నది అనేది. కానీ పిల్లలు కొంతమంది నర్వస్ అయి ఫెయిల్ అయి ఆత్మబలిదానం చేసుకోవడం నిజంగా కూడా బాధాకరం. నేను కూడా శాసనసభ్యుడిగా జగిత్యాల నియోజకవర్గానికి చెందిన పోచంపేట గ్రామంలో కూడా అమ్మాయి సూసైడ్ చేసుకున్నది, ఇంకా బాలిక జూనియర్ కళాశాల సర్వీస్ చేయాలని చెప్పి. వాస్తవానికి కొన్ని కాలేజీలో చాలా మంచి రిజల్ట్ వచ్చింది, ఇవాళ సారంగపూర్ మీర్పూర్ కాలేజీలో చూస్తే కూడా మంచి రిజల్ట్ వచ్చింది అన్నారు. మరి అమ్మాయి ఫెయిల్ అయినందుకు ఇవాళ ఆత్మబలిదానం చేసుకున్నారు. ఫెయిల్ అవడం వల్ల ప్రాణాలు విడిచిపెట్టి వచ్చేదేం లేదు, ధైర్యంగా ఉండాలని చెప్పి నేను పిల్లలను కొడతా ఉన్నా. నేను ఇవాళ మీడియా ముందు చెప్తా, నేను కూడా ఫెయిల్ అయ్యాను. చదువులో ఫెయిల్ కాకుండా అందరూ రాణించే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతాం. ప్రభుత్వ తప్పిదం ఉంటే దానిపైన చర్యలు తీసుకుంటామని అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఇమ్మీడియట్గా రీవాల్యుయేషన్ ఉచితంగా చేస్తామని చెప్పి, అయినా కానీ కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫెయిల్ అయితే మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా అతి త్వరలోనే పెడతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది. కాబట్టి ఇంకా ఈ ప్రతిపక్ష నాయకులు పిల్లలను రెచ్చగొట్టే విధంగా, అదేవిధంగా వాళ్ళను అసహనానికి గురి చేసే విధంగా రెచ్చగొట్టడం చెప్పి వివిధ విద్యార్థి సంఘ నాయకులను, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను మరీ ముఖ్యంగా కోరుతా ఉన్నా. పిల్లలందరికీ కూడా మంచి బంగారు భవిష్యత్ ఉంటుంది, తప్పకుండా అతి త్వరలోనే రీవాల్యుయేషన్ మళ్ళీ చేస్తామన్నారు. అధికారులపైన కూడా ఇప్పటికే కొందరిపైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఎవరైనా కొంత నెగ్లెక్ట్ చేసిననే భావన ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి వచ్చింది. కాబట్టి కొత్తగా మంచి ఎఫిషియంట్ ఆఫీసర్ను కూడా మళ్ళీ నియమించింది. ఇందుకోసం మరొకసారి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఎవరైనా పిల్లలు తప్పిపోతే వారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల నాయకులు కూడా కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఇలాంటి సున్నితమైన అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇలాంటి సున్నితమైన అంశాన్ని అనవసరంగా రోడ్డుకెచ్చి పిల్లలను మెచ్చబట్టి ఏదో ఇప్పటి పొందాం లబ్ధి పొందామని చెప్పాను. కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వం దీనిపైన అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది కాబట్టి సమయాన్ని పాటించాల్సిందిగా అన్ని సంఘాల నాయకులను, పార్టీ నాయకులను కోరుతున్నాను. నేను చదువుతున్నప్పుడు